జనరల్గా ఏం అబ్జర్వ్ చేస్తున్నారండి, ఎక్కువ క్యాన్సర్ దేని వల్ల వస్తుంది? అందరికి బాగా స్ప్రెడ్ అవుతుంది కదా ఇప్పుడు. బికాస్ ఆఫ్ అదే మేడం, ఏజ్ మనకి అంటే పర్టికులర్గా నాలెడ్జ్ లేకపోవడం, కేర్ తీసుకోకపోవడం. ఫుడ్ ఎఫెక్ట్ ఏమన్నా కనిపిస్తుందా? మెయిన్లీ మేజర్లీ ఫుడ్డే ఉంది అంటే. అవునా, కల్తీ ఫుడ్ దానివల్ల. ఇప్పుడు క్యాన్సర్ ఒకసారి కన్ఫర్మ్ అయింది అనుకోండి, వీళ్ళకి దేని వల్ల వచ్చింది అనేది తెలుస్తుంది అండి వాళ్ళ రిపోర్ట్స్ లో? అలా ఏముండదా? అలా ఉండదా? అంటే ఇందులో ఏమేమి వస్తాయి? ఉమెన్ ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్ కదా మ్యామ్, టీఎస్హెచ్, విటమిన్ డి 25 డ్రాక్స్, సీరం యూరిక్ యాసిడ్, క్రియాటిన్, కాల్షియం, లిపిడ్ ప్రొఫైల్ అండ్ LFT, 3 మంత్స్ యావరేజ్ బ్లడ్ షుగర్, HbA1c, బ్లడ్ యూరియా నైట్రోజన్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, నెక్స్ట్ ESR, CBP, బ్లడ్ టెస్ట్ మేడం, ఇవి మీకు చెప్పేవి. నెక్స్ట్ మీకు ECG ఉంది, 2D ఉంది, ప్యాప్స్మియర్ సెకండ్ ఫ్లోర్ రెయిన్బోలో ఉంటుంది, అల్ట్రాసౌండ్ ఎక్స్రే గ్రౌండ్ ఫ్లోర్ మేడం. గట్టిగా వదలండి, కంటిన్యూ 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 గట్టిగా లోపలికి తీసుకుని గాలి, బయటికి తీయండి, బయటికి తీయండి, బయటికి తీయండి. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఫస్ట్ ఈ తంబు చూసి కానీ, వీడియో స్టార్టింగ్లో చూసి కానీ నాకేమన్నా అయిందేమో అని చెప్పి ఎలాంటి కంగారు పడకండి. నేనైతే చాలా బాగున్నాను. అలాగే ఈ వీడియోలో ఒక ఇన్ఫర్మేషన్ అందించాలి అనేటువంటి ఉద్దేశంతో యాక్చువల్లీ ఈ వీడియో 1 వీక్ నుంచి సిద్ధంగా ఉంది, ప్లే చేయాలి, మీకు చూపించాలి అని చెప్పి. బట్ వాయిస్ ఎలా ఇవ్వాలి, ఇన్ఫర్మేషన్ని మీలోకి ఎలా తీసుకువెళ్ళాలి అనేటువంటి తర్జన భర్జన మధ్య సరే ఏదో ఒకటి నేను చెప్పాలనుకున్న విషయాన్ని అయితే చెప్పేద్దాం ఫైనల్గా. ఏదో ఒక విధంగా 1% అయినా ఎవరో ఒకరికి ఉపయోగపడకుండా ఉంటుందా అని చెప్పి మీకు ఈ వీడియో అయితే ప్రజెంట్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో పూర్తిగా హెల్త్ రిలేటెడ్గా ఉంటుందన్నమాట. కొంతమంది మన ఛానల్లో వీడియోస్ నేను పెట్టినప్పుడు, మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు సంతోషి, హెల్త్ ఎలా కోఆపరేట్ చేస్తుంది మీకు, నాకు హెల్త్ అస్సలు బాగోదు, నేను ఈ పని చేయలేను, బద్ధకంగా ఉంటుంది, ఇలా అలా చాలా విషయాలు నాతో షేర్ చేసుకుంటూ ఉంటారు. వాటన్నింటికీ అప్పటికప్పుడు 1 సెంటెన్స్లో మనం రిప్లై ఇవ్వలేకపోవచ్చు. బట్ నాకు సంబంధించి ప్రతి విషయాన్ని అప్పుడప్పుడు వీలు కుదిరినప్పుడల్లా ఏదో ఒక విధంగా పర్సనల్గా ఉండేవన్నీ కూడా మీతో అయితే మా ఒక ఫ్యామిలీ మెంబర్స్గా షేర్ చేసుకుంటూనే ఉన్నాను. ఇవాళ మీరు చూస్తున్నటువంటి వీడియో ఏంటంటే హెల్త్ టెస్ట్లకి సంబంధించిందనమాట. సో ఏంటి ఇంత ప్రాధాన్యత ఆడవాళ్ళకి హెల్త్ చెకప్స్కి ఉందా అంటే, ఖచ్చితంగా ఇప్పుడుండే పరిస్థితుల్లో ఉందనే చెప్పాల్సి ఉంటుందండి. నేనైతే ఎవ్రీ ఇయర్ కూడా తప్పకుండా హెల్త్ చెకప్ అనేది చేసుకుంటాను. సో టోటల్ బాడీ చెకప్ అనేది వెళుతూ ఉంటానన్నమాట. లోపల బ్లడ్ లెవెల్స్ కావచ్చు, లేకపోతే హార్ట్ కావచ్చు, లంగ్స్ పొజిషన్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు కొత్తగా అటాక్ అవుతున్నటువంటి కొన్ని డిసీజెస్ని మన శరీరం తట్టుకోగలుగుతుందా లేదా, ప్రోటీన్స్ అయినా విటమిన్స్ అయినా ఇవన్నీ మన శరీరంలో ఎంతవరకు ఉన్నాయి అనేది చెక్ చేసుకోవడం ప్రస్తుత జనరేషన్కి అయితే చాలా చాలా అవసరం అండి. ఒకప్పుడైతే ఆడవాళ్ళు, ఇప్పుడైనా కూడా చాలామంది గొడ్డుల్లా కష్టపడతారు, ఇంట్లో చాలా చాలా పనుల్లోనే నిమగ్నమైపోతారు. పొద్దున్న లేచినప్పటి నుంచి బ్రేక్ఫాస్ట్ లేట్, అసలు లంచ్ తిన్నామా లేదా, ఒక్కోసారి ఆ లంచ్ టైమింగ్ డిన్నర్ వరకు వెళుతుంది, డిన్నర్ అనేది స్కిప్ చేసేసి ఇర్రెగ్యులర్ టైమింగ్స్లో ఇంటి కోసం అవతల ఉద్యోగం చేస్తూ యువతల ఇంటిని పోషించుకుంటూ ఎంతోమంది ఆడవాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకున్నటువంటి తీరికే లేకుండా పనిచేసేస్తూ ఉంటారు. రాత్రి పడుకునే సమయానికి ఒంట్లో ఏ మూలన ఏ నొప్పి వచ్చినా అనుకోకుండా మంత్లీ ఒకసారైనా ఎప్పుడైనా హెల్త్ బాగోకపోయినా అవి నార్మల్ పెయిన్సే అనుకొని బయట మనకి మెడికల్ షాప్స్లో దొరికేటువంటి ట్యాబ్లెట్స్ వేసుకొని అప్పటికప్పుడు ఆ నొప్పిని మనం నిద్రపుచ్చేస్తూ ఉంటామన్నమాట. సో మరి వీటి గురించి నేను ఇక్కడ డాక్టర్స్తో మాట్లాడినప్పుడు, నేను టెస్ట్లకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారు అనేది కూడా మీకు తెలుస్తుంది. సో నా వరకు వస్తానండి, ఇయర్లీ వన్స్ తప్పకుండా హెల్త్ చెకప్కి వెళ్తానన్నమాట. సో ఈ ఇయర్ అయితే నానక్రమ్గూడలో ఉన్నటువంటి స్టార్ హాస్పిటల్స్కి వెళ్ళాను. ఎందుకంటే జనరల్గా నాకు దగ్గరలో ఉండేటువంటి డయాగ్నోస్టిక్ సెంటర్స్కి వెళ్తూ ఉంటాను. బట్ ఒక్కోసారి మనం ఉమెన్స్ డే అయిన కావచ్చు, లేదంటే మనకి కొత్త ఇయర్ స్టార్ట్ అయినప్పుడు కొన్ని కొన్ని హాస్పిటల్స్లో స్పెషల్ ప్యాకేజెస్ పెడతారనమాట. అవి ఏంటంటే, నేను ఇప్పుడు న్యూస్ ఛానల్లో వర్క్ చేస్తున్నాను కాబట్టి
మాకు హెల్త్ ప్రోగ్రామ్స్ లాంటివి ఉండి ఇలా హెల్త్ క్యాంప్స్ పెట్టినా, స్పెషల్ ఆఫర్తో టెస్టులు లాంటి ప్యాకేజెస్ ఏమన్నా పెట్టినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ వస్తుందన్నమాట. సో అలా ఈ హాస్పిటల్లో ఆల్మోస్ట్ ఫుల్ బాడీ చెకప్ అన్నమాట. ఇది మనం ఫుల్ బాడీ చెకప్ బయట ఎక్కడ చేయించుకోవాలన్నా అంటే ఈ స్థాయిలో హాస్పిటల్లో లేదంటే పెద్ద పెద్ద డయాగ్నోస్టిక్ సెంటర్స్లో చేయించుకోవాలన్నా 20,000 వరకు ఖచ్చితంగా అవుతుంది. బట్ ఆ రోజు నాకు ప్యాకేజ్ 6,000కి ఉన్నట్టుంది. సో 6,000కి మొత్తం ఇన్క్లూడెడ్ క్యాన్సర్ టెస్ట్ అన్నమాట. క్యాన్సర్ టెస్ట్ అంటే అదేంటి తో అనుకోకండి, జస్ట్ మీతో షేర్ చేసుకుంటాను, చూస్తూ ఉండండి. సో ఇవన్నీ మనకి ఓన్లీ ఉమెన్కి రిలేటెడ్గా మనం ఏవేవి ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి అయినా చెక్ చేసుకోవాలో అవన్నీ బ్లడ్ లెవెల్స్ కావచ్చు, ప్రోటీన్స్, విటమిన్స్, అదేవిధంగా లంగ్స్ ఫంక్షనింగ్ అనేది ఎలా ఉంది, హార్ట్ అనేది ఎలా ఉంది, మన మజిల్స్ ఎలా ఉన్నాయి, మన బోన్ స్ట్రెంగ్త్ అనేది ఎలా ఉంది. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా రీసెంట్గా మీరు ఒక సెలబ్రిటీ 35 ఇయర్స్లోనే క్యాన్సర్తో చనిపోయారు అని విన్నాం కదండి. సెలబ్రిటీది మాత్రమే బయటకు వచ్చింది, వస్తున్నటువంటి ఒక 5 ఏళ్లలో 89%కి పైగా మొత్తం ఎంతమంది ప్రతి ఇంటి నుంచి ఒకరు ఖచ్చితంగా క్యాన్సర్ పేషెంట్ ఉంటారు అని చెప్పి వైద్యంకి సంబంధించినటువంటి ఫ్యూచర్లో ఉండేటువంటి ప్రెడిక్షన్స్ ప్రకారం చెప్తూ ఉన్నారన్నమాట. నిజంగా ఇది చాలా భయంగా అనిపించేటువంటి విషయమైనా ప్రస్తుతం మనం తీసుకుంటున్నటువంటి ఫుడ్స్ కావచ్చు, మనకున్నటువంటి లైఫ్ స్టైల్స్ కావచ్చు, ఒక్క క్యాన్సర్ వైపే దారితీస్తుందన్నమాట. చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది. నాకు ఈ మెడికల్ లాంగ్వేజెస్ మీద, మెడికల్ వర్డ్స్ మీద పెద్దగా అవగాహన లేదు కాబట్టి కొన్ని కొన్ని టెక్నికల్ వర్డ్స్ అనేవి మీకు వింతగా అనిపించవచ్చు. సో జస్ట్ ఏదో వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు నాతో ఏవైతే చెప్పారో మీతో పంచుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మాత్రమే సో నేను మెడికల్ టెస్ట్లకు వెళ్ళినప్పుడు ఆ డీటెయిల్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటున్నానండి. నా వరకు రిపోర్ట్స్ అయితే అన్నీ బాగున్నాయండి, మొత్తం బాగున్నాయి. ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా ప్రతి ఆడవాళ్ళు మెడికల్ టెస్ట్లు చేయించుకోవాలంటండి. చాలామంది పట్టించుకోవడం లేదంట. ఇప్పుడు ఏంటంటే 30 ఇయర్స్ దగ్గరకు వచ్చినప్పటి నుంచే మోకాళ్ళ నొప్పులు, కీళ్ల వాతాలు, కీళ్ల నొప్పులు, కిడ్నీలో స్టోన్స్ లాంటివి ఉండటము, మజిల్స్ అనేవి స్ట్రెంగ్తన్ లేకపోవడం, బోన్స్ అనేవి స్ట్రెంగ్తన్ లేకపోవడము, మైగ్రెయిన్, హెడేక్స్, అసలు చాలామంది మధ్య మీరు గమనించారో లేదో తెలియకుండానే 30-35 దగ్గరకు వచ్చేసరికి అన్వాంటెడ్గా అసలు లావ్ అయిపోతూ ఉన్నారు. దీనికి మెయిన్ రీజన్స్ ఏంటంటే మొబైల్స్ ఎక్కువగా చూడటము, రాత్రిపూట లేట్గా పడుకోవడం అంట. మనం 10 దాటిన తర్వాత ఎప్పుడైతే పడుకోకుండా ఉంటామో 10 అనేది పర్ఫెక్ట్ స్లీపింగ్ టైం అంటండి. మన పెద్దవాళ్ళు అయితే సాయంత్రం 7 గంటలకే నిద్రపోయేవారు. మనం ఎప్పుడైతే మన వర్క్ స్టైల్ వల్ల కావచ్చు, మన లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు 12-1 గంట ఇలా నిద్రపోతూ ఉన్నామో తెలియకుండానే ఏ టైంలో రిలీజ్ కావాల్సినటువంటి హార్మోన్స్, వాటి ఫంక్షనింగ్ అనేది కరెక్ట్గా ఉండక ఎంత అసలు మేమేం తినట్లేదు అయినా కానీ లావ్ అవుతున్నామని చాలామంది అనుకుంటారు. అసలు నేను ఏమీ చెయ్యను అయినా కానీ నాకు ఎందుకు ఈ మైగ్రేన్ అటాక్ అయింది, ఐ సైట్. మీరు గమనించే ఉంటారు మీలో ఎంతమందికి ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ సడన్గా వచ్చాయి అనేది కూడా తప్పకుండా ఎలాంటి మొహమాటం లేదండి. సో చెప్పండి, జనరల్గా మీకు నేను చెప్పినటువంటి విషయాలే రీజన్గా ఉన్నాయా లేదా అనేది. లావ్ అవ్వడానికి కావచ్చు, లేదు అంటే గనక థైరాయిడ్ వంటివి వచ్చేయడం కావచ్చు, హార్ట్లో స్ట్రోకులు కూడా 35 నుంచే స్టార్ట్ అయిపోతూ ఉన్నాయన్నమాట. డాక్టర్స్ చెప్పేది ఏంటంటే ఎక్కువగా ఆడవాళ్లే దీన్ని బారిన పడుతున్నారండి. మగవాళ్ళకి డైరెక్ట్గా హార్ట్అటాక్ అనేది వస్తోంది, కామర్ల లాంటి వ్యాధులు అయితే వస్తూ ఉన్నాయి. అండ్ ఇప్పుడు క్యాన్సర్ అండి, నేను ఇక్కడ చెప్తున్నాను, క్యాన్సర్కి అయితే మాత్రం ఇప్పుడు 9 ఏళ్ళు దాటినటువంటి పిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే 45-50 ఏళ్ల వరకు కూడా క్యాన్సర్కి సంబంధించి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. మనకి సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొన్ని కొన్ని సెంటర్స్లో ఫ్రీగా వ్యాక్సిన్ వేస్తామని ప్రచారం చేస్తోంది. సో ఆ డీటెయిల్స్ కనుక్కొని ఇంట్లో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళ త్రూ వెళ్ళి తప్పకుండా క్యాన్సర్ వ్యాక్సిన్ వేయించుకోండి. ప్రతి ఒక్కరూ క్యాన్సర్ వ్యాక్సిన్ వేయించుకోవాలండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవనే డాక్టర్స్ చెప్తున్నారు. దీనికి ముందర నా వరకు అయితే పాప్స్మియర్ టెస్ట్ చేశారంటే గర్భాశయ కోశ క్యాన్సర్ అని ఆడవాళ్ళకి ఎక్కువగా వచ్చేది అయితే బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది, లేదు అంటే గర్భాశయ క్యాన్సర్ ఉంటుందన్నమాట. మనకి గర్భాశయ క్యాన్సర్ అయితే మాత్రం వైట్ డిశ్చార్జ్ టెస్ట్గా తీసుకుని 5 డేస్ తర్వాత అసలు మనకి ఇన్ఫెక్షన్స్ లాంటివి వైట్ డిశ్చార్జ్లో ఉన్నాయా లేదా ఇవన్నీ చెక్ చేస్తారన్నమాట. అది చెక్ చేసిన తర్వాతే మనకు వ్యాక్సిన్ ఇస్తారండి. అదే బ్రెస్ట్కి సంబంధించి అయితే లంప్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా, అనుకోకుండా అన్వాంటెడ్ పస్ లాంటివి అంటే ఏమన్నా ద్రవ్యాలు అందులోంచి వస్తున్నాయా, అది పెళ్లి కాని వారు కావచ్చు, పెళ్ళైన వాళ్ళు కావచ్చు, నొప్పి లాంటివి ఉన్నాయా, గడ్డలు ఉన్నాయా, వాటి
డిఫరెన్స్ ఎలా ఉంది అనేది కూడా టెస్ట్ చేస్తారు. బట్ బ్రెస్ట్కి సంబంధించి ప్యాప్స్మియర్ టెస్ట్ అంటారు, దాన్ని 40 దాటిన తర్వాత మాత్రమే చేస్తారు. మనకు ఎలాంటి సందేహాలున్నా ఆ టెస్ట్ తప్పకుండా చేయించుకోవాలండి. ఎవ్రీ మంత్ కూడా ఆడవాళ్ళు డేట్ వచ్చినటువంటి 5th డే తర్వాత ఎవరికి వాళ్ళు సెల్ఫ్ బ్రెస్ట్ టెస్ట్ అనేది చేసుకోవాలి. లంప్స్ లేకుండా చాలా ఫ్రీగా ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఎలాంటి డౌట్ ఉన్నా, ఎలాంటి ద్రవ్యాలు అందులోంచి నీరు కానీ చీము కానీ నెత్తురు కానీ ఇలాంటివి ఏ వస్తువు ఉన్నా తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలండి. ఇదొక్కటే కాదు, వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే చాలామంది సింప్టమ్స్ అనేవి బాడీలో తెలుస్తాయి. ఒక వైట్ డిశ్చార్జ్ అయినా కావచ్చు, ఒక బ్యాడ్ స్మెల్ కావచ్చు, మౌత్ అయినా ఐ అయినా లోపల ఇన్నర్ పార్టికల్స్ అంటే మన బాడీలో ఉండేటువంటి ఏవైనా కూడా చాలా వరకు సింప్టమ్స్ తెలుస్తాయి. మెడికల్ షాప్స్కి వెళ్ళి ట్యాబ్లెట్స్ తెచ్చేసుకొని అప్పటికప్పుడు ఆ పెయిన్ని నిద్రపుచ్చడం వల్లే అది పెద్ద డిసీజ్గా మనకి 45 ఏజ్ 50 దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు పెద్దదిగా మారిపోయి జీవితాంతం బెడ్ మీద ఉండడం మాత్రమే కాదు జీవితాంతం కూడా మందులు వాడేటువంటి స్టేజ్కి వచ్చేస్తూ ఉన్నారు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. అమ్మో, నిజంగానే వీళ్ళు చెప్పిన మాట చాలా కరెక్ట్ అనుకున్నాను. ఇది మీకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే నేను ప్రతిదీ కూడా మీకు నేను చేసుకుంటున్న టెస్ట్ల ద్వారా చూపించాను. సో బ్లడ్ ఫంక్షనింగ్ అనేది బిఫోర్, అంటే నేనైతే అండి పొద్దున్నే వెళ్ళిపోయానమాట. మార్నింగ్ 6:30 అంతా హాస్పిటల్లో ఉంటే ఏం తినకుండా తాగకుండా ఉండేటువంటి టెస్ట్ అనేది తీసుకుంటారు. అందులో షుగర్ ఎలా ఉంది అవన్నీ చెక్ చేస్తారు. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ బ్లడ్ టెస్ట్ అనేది తీసుకుంటారు. ఇక్కడ లంగ్స్ ఫంక్షనింగ్ చెక్ చేస్తున్నారు. ఇందాక మీరు బోన్స్ ఫంక్షనింగ్ అనేది చూశారు, అంటే మనకి తెలియకుండానే ఏవైనా దెబ్బలు తగిలి లోపల ప్యాచెస్ లాంటివి, బ్లడ్ క్లాట్స్ లాంటివి, లేదంటే బోన్స్ గుల్లదనం అనేది ఎలా ఉంది, వీటన్నిటివి టెస్టులు తెలుస్తాయన్నమాట. కర్మ అనేది పక్కన పెట్టేస్తే మనకి మనం ఫస్ట్ సెల్ఫ్ కేర్ ఎవ్రీ ఇయర్ ఒక్కసారైనా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి మెయిన్ బేసిక్గా ఉండేటువంటి టెస్ట్లతో పాటు క్యాన్సర్కి సంబంధించి 9 ఇయర్స్ దాటినటువంటి మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరికీ రిలేటబుల్గా ఇప్పుడైతే వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. క్యాన్సర్కి హాస్పిటల్స్కి తప్పకుండా వెళ్ళండి. 35 ఏళ్ళు దాటిందంటే మాత్రం ఇంకా కొంచెం అది క్రిటికల్ సిచ్యువేషన్స్లో కంటే ఫైనల్ స్టేజ్లని సెకండ్ స్టేజ్ అని కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మనకుండే హెల్త్ కండిషన్స్ను బట్టి ఫస్ట్ వాళ్ళు అన్ని చెకప్స్ చేసిన తర్వాతే మనం వ్యాక్సిన్కి ఎలిజిబుల్లా కాదా అనేది చూస్తారండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ప్రస్తుతం కాలంతో పరుగులు పెట్టడం వల్ల హెల్త్ గురించి కావచ్చు, మిగతా వాటి గురించి, ఒక చక్కనైనటువంటి లైఫ్ స్టైల్ గురించి పట్టించుకోకపోవడం వల్లే చాలా వరకు సంపాదించింది దాచుకున్నది మొత్తం కూడా హెల్త్కే పోసేస్తూ ఉన్నారు. హాస్పిటల్స్కే లక్షలు పెట్టాల్సినటువంటి సందర్భాలు వస్తున్నాయి. ఎప్పటికప్పుడు మనకి చిన్న ప్రాబ్లం ఉన్నా దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా సంవత్సరానికి ఒక్కసారైనా కూడా హెల్త్కి రిలేటెడ్గా ఉండే టెస్టులు చేయించుకొని చక్కనైనటువంటి లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తే గనక ఉపవాసాలే చేసినా, మనకి నచ్చినట్టుగా మనం బతికినా, నచ్చింది తిన్నా కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయన్నమాట. సో ఈ చిన్న విషయాన్ని మీతో పంచుకోవాలి. మీలో చాలామందికి దీని మీద అవగాహన ఉండే ఉంటుంది, బట్ ఎందుకో మన ఛానల్ తరపున కావచ్చు, నా తరపున కావచ్చు మీతో చెప్పాలి అనిపించింది. మెయిన్లీ క్యాన్సర్కి రిలేటెడ్గా 9 ఇయర్స్ దాటినటువంటి ఆడపిల్లలు ఉన్నా, లేదంటే ఇంట్లో పెద్దవాళ్ళు మగవాళ్ళు ఉన్నా 40 ఏళ్ళు దాటకముందే వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకోండి. నేనైతే 2 డోసెస్ కంప్లీట్ చేసుకున్నానండి. నాకైతే టెస్ట్లు సపరేటు, వ్యాక్సిన్స్ సపరేట్ అండి. సో టెస్ట్లకు అయితే చెప్పాను కదా చాలా కాస్ట్లీది, ఆఫర్లో నేను 6,000కే చేయించుకున్నాను. క్యాన్సర్కి రిలేటెడ్గా ఫస్ట్ వ్యాక్సిన్ అయితే 3,500, సెకండ్ వ్యాక్సిన్ కాస్ట్ కూడా అంతే ఉంది ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎక్కడైనా. సో గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు ఫ్రీగా వేస్తున్నారు కాబట్టి ఎంక్వైరీ చేస్తే కనుక ఫ్రీగా వేయించుకోవచ్చండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు వాళ్ళు హెల్దీ పర్సన్ అయితే మాత్రం అని చెప్పి చెప్తున్నారు. మిగతావి ఏంటంటే డాక్టర్స్ చెప్పినటువంటి సూచనల ప్రకారం వ్యాక్సిన్ వేయించుకోవాలన్నమాట. అంటే ఏమన్నా వంశపారంపర్యంగా వ్యాధులు ఉంటే కనుక చెప్పిన దాన్ని బట్టి, బట్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నారు. ఇక థర్డ్ డోస్ అయితే మాత్రం 6 మంత్స్ తర్వాత ఉంటుంది అని చెప్పారు. ఇలా 3 వ్యాక్సిన్స్ ద్వారా మనమైతే కొంతవరకు 90% వరకు కూడా క్యాన్సర్ నుంచి తప్పించుకునేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి అని చెప్పి వైద్యులు సూచిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఇవాళ ఈ వీడియో అందించానండి. నమస్తే.